కేజీఎఫ్ 20కి స్వాగతం. నేర్మి క్రాంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో వింత ఆచారం. ఆచారం ఏంటో వింటే ఒళ్ళు గగుర్లు పుడుతుంది. టిక్టాక్కి పెరిగిన రేటింగ్స్. ఆందోళనలో పలువురు యూట్యూబర్స్. ఆమె ఒక నల్లజాతి బానిస. అదృష్టం బాగుండి కోటీశ్వరాలైంది. స్టోరీ వింటే ముక్కన వేలేసుకుంటారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్న వీటిని కాలంనార్ బసాల్ట్ లేదా కాలంనార్ జాయింటింగ్ అంటారు. చూడటానికి ఎవరో నీట్గా చాలా నైపుణ్యంతో తయారు చేసినట్లు ఉన్నాయి కదా, కానీ అవి న్యాచురల్గా ఏర్పడినవి. ప్రకృతి తయారు చేసిన క్రేజీ క్రియేషన్స్. ఇవి చాలా ప్లేసెస్లో కనిపిస్తాయి. మార్స్ గ్రహం మీద కూడా ఈ కాలంనార్ బసాల్ట్స్ ఉంటాయి. పర్ఫెక్ట్ షేప్లో ఉండే వీటిని చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఇవి అసలు ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ బసాల్ట్ అనేవి ఇగ్నియస్ వాల్కనిక్ రాక్స్. ఇగ్నియస్ అంటే తెలుగులో అత్యధిక ఉష్ణం వలన ఏర్పడినవి. కరిగిన వాటి నుండి ఏర్పడిన రాళ్ళని ఇగ్నియస్ అంటారు. వాల్కనిక్ అంటే భూమి అడుగు భాగం నుండి బయటికి వచ్చిన లావా అని అర్థం. లావా బయటికి వచ్చాక చల్లబట్టడానికి కొంత సమయం పడుతుంది. కామన్గా లావా పైన భాగం ముందుగా కూల్ అవుతుంది. లావా చల్లబడే కొద్దీ అది కుచించుకుపోతుంది. ఇప్పుడు జనరల్ ఫిజిక్స్లో ఆలోచించండి. ఏదైనా వస్తువు కుచించుకుపోతున్నప్పుడు కామన్గా ఏమవుతుంది, పగుళ్ళు క్రాక్స్ వస్తాయి. ఈ డయాగ్రామ్లో చూపించినట్లు పగుళ్ళు సరిగ్గా మధ్యలో వచ్చాయనుకోండి, హెక్సాగోనల్ షేప్లో పగుళ్ళు డెవలప్ అవుతాయి. ఈ కుచించుకుపోవడం సరిగ్గా మధ్యలో జరగకపోతే వేరే షేప్లో డెవలప్ అవుతాయి. ఇలా ఈ కాలంనార్ బసాల్ట్స్ ఫామ్ అవుతాయి. కేవలం భూమిలో లావా వలనే కాదు, అండర్ గ్రౌండ్లో కూలింగ్ అండ్ కాంట్రాక్షన్ ఉన్న రాళ్లలో కూడా ఈ కాలంనార్ జాయింటింగ్ ఫామ్ అవుతుంది. ఇవి ఏర్పడటానికి వెనక ఫిజిక్స్ ఉన్నా అవి చూడటానికి మాత్రం ఎవరో కరెక్ట్గా తయారు చేసినట్లు ఉంటాయి. డ్యాన్స్ వెయ్యాలంటే చచ్చేంత భయపడేవారికి కోరోఫోబియా ఉన్నట్లు అర్థం. కోరోఫోబియా, ఫియర్ ఆఫ్ డ్యాన్స్. ఈ కోరోఫోబియా ఉన్నవారు డ్యాన్స్ వేయకుండా తప్పించుకోవడానికి ఏమైనా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్కి కోరోఫోబియా ఉందనుకోండి, మీరు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు డ్యాన్స్ వేయరు. అవసరమైతే ఫుల్ సీరియస్ అయ్యి మీతో గొడవ పట్టడానికైనా సిద్ధంగా ఉంటారు, కానీ డ్యాన్స్ మాత్రం వేయరు. ఈ కోరోఫోబియా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు గతంలో చాలామంది ముందు డ్యాన్స్ వేసి ఉంటారు, అప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల ఎవరైనా బాగా ఏడిపించి ఉంటారు. దీంతో ఇంకా డ్యాన్స్ వేయాలంటే వాళ్ళకి భయం పుట్టుకుంటుంది. నాకు తెలిసి చాలామంది ఫ్రెండ్స్కి ఈ కోరోఫోబియా ఉంది. మీలో ఎవరికైనా ఉందా? రోజు మీరు సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తూ ఉంటారు, సడన్గా మంచి వీడియో కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు, కానీ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు మీకు అల్టిమేట్ సేవర్ బాగా ఉపయోగపడుతుంది. అల్టిమేట్ సేవర్ మీ మొబైల్లో ఉంటే సోషల్ మీడియాలో ఏ వీడియో అయినా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టిక్టాక్ ఓపెన్ చేశాను, వీడియో సెలెక్ట్ చేసుకొని షేర్ ఆప్షన్లో అల్టిమేట్ సేవర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లింక్ అక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. విత్ వాటర్ మార్క్, వితౌట్ వాటర్ మార్క్, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇంట్రెస్ట్ ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. సారా రెక్టార్. అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వరాలైన నల్లజాతి బానిస అమ్మాయి. స్టోరీలోకి వెళ్తే క్రీక్ ముస్కోగి తెగకి చెందినవారు. ఊర్లు మారేటప్పుడు వారితో పాటు వాళ్ళ బానిసలను కూడా తీసుకుని వెళ్లేవాళ్ళు. అమెరికాలో సివిల్ వార్ తర్వాత ఈ బానిసలకు కూడా హక్కులు వచ్చాయి. ఈ బానిసల్లో బెంజమిన్ మరియు మోలీ మెక్విన్ కూడా ఉన్నారు. వాళ్ళు సారా రెక్టార్కి గ్రాండ్ పేరెంట్స్. 1886లో అమెరికన్ గవర్నమెంట్కి 5 నేటివ్ అమెరికన్ తెగల వాళ్ళకి ఒక ఒప్పందం కుదిరింది. అందరికీ కలిపి 160 ఎకరాలు ఇచ్చారు. సారా వాళ్ళకి వచ్చిన స్థలం వాళ్ళుండే ఇంటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది సాగు చేయడానికి కూడా పనికిరాదు. 1910లో సారా తండ్రి దాన్ని అమ్మటానికి ప్రయత్నించాడు, కానీ అప్పుడు ఆ స్థలాలు అమ్మకూడదు. 1911లో ఆ స్థలాన్ని ఒక ఆయిల్ కంపెనీకి అద్దెకిచ్చారు. 2 ఏళ్ల తర్వాత ఒక ఆయిల్ వ్యాపారి రోజుకి 2500 బ్యారల్స్ ఆయిల్ ని తీసేవాడు. ఆ స్థలం రోజుకి $300, సంవత్సరానికి $112 సంపాదించడం మొదలుపెట్టింది. ఆ రోజుల వాల్యూ చూడాలంటే రోజుకి $7,000, సంవత్సరానికి $3 మిలియన్. సారా రెక్టార్ ఉన్నట్లుండి మిలియనీర్ అయిపోయింది. 1912లో తనకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సారా రెక్టార్ ఓక్లహోమాలోని అందరికంటే ఎక్కువ ట్యాక్సులు కట్టింది. ఒక నల్లజాతి అమ్మాయి అంత డబ్బు సంపాదించడంతో అక్కడ ఉన్న తెల్లవాళ్ళకి అసూయ వచ్చింది. చివరికి సారా రెక్టార్ కూడా తెల్లజాతి అమ్మాయి అని ఓక్లహోమాలో లెజిస్లేటివ్ డిక్లేర్ చేసింది. ఇలా చిన్న లక్ వల్ల సారా రెక్టార్ బానిసల మనవరాల నుండి ఓక్లహోమాలోనే ధనవంతురాలుగా ఎదిగింది.
విజయ్ దేవరకొండ ప్రెజెంట్ తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరో. పెళ్లి చూపులతో హిట్ కొట్టి అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. కానీ మీలో ఎంతమందికి తెలుసు విజయ్ దేవరకొండ డైరెక్టర్గా ఒక షార్ట్ ఫిలిం తీశాడని? ఎస్, విజయ్ దేవరకొండ ఒక షార్ట్ ఫిలిం తీశాడు. ఆ షార్ట్ ఫిలిం పేరు మేడం మీరేనా. దానికి విజయే డైరెక్షన్ చేశాడు. గొప్ప విషయం ఏంటంటే ఆ షార్ట్ ఫిలింని 5 గంటల్లో షూట్ చేశాడు. ఈ షార్ట్ ఫిలిం 8 మినిట్స్ ఉంటుంది. ఒక థ్రిల్లర్ టైప్ షార్ట్ ఫిలిం అన్నమాట. కావాలంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడొచ్చు. టైటిల్ మేడం మీరేనా. వీడియో అయ్యాక చూడు బ్రదర్, ఇప్పుడే కాదు తొందర ఎక్కువ మనిషికి. ఒక అమ్మాయి మంచి సింగర్ డాన్సర్ అవ్వాలని కలలు కనేది. తను చదువుతున్న క్యాథలిక్ స్కూల్లో మ్యూజిక్ ప్రోగ్రాం ఉంటే వెనక కోరస్ పాడదామని వెళ్ళింది. కానీ వాళ్ళ మ్యూజిక్ టీచర్, నీ గొంతు చాలా గంభీరంగా ఉంది, వినటానికి మేక గొంతులా ఉంది అని ఆ అమ్మాయిని తీసేసింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వరల్డ్స్ మోస్ట్ పాపులర్ సింగర్ షకీరా. షకీరాని రిజెక్ట్ చేసినందుకు తర్వాత తన మ్యూజిక్ టీచర్ ఎంత బాధపడి ఉంటుందో. సేమ్ ఇలాంటి ఎక్స్పీరియన్సే అమితాబ్ బచ్చన్ కూడా ఎదురైంది. సినిమాల్లోకి రాకముందు ఆల్ ఇండియా రేడియోలో వాయిస్ ఆడిషన్కి వెళ్లారు. కానీ వాళ్ళు అమితాబ్ బచ్చన్ వాయిస్ బాగాలేదని రిజెక్ట్ చేశారు. తర్వాత ఆ వాయిసే బాలీవుడ్ని షేక్ చేసింది. మనల్ని ఒకరు రిజెక్ట్ చేశారని ఎప్పుడు బాధపడకూడదు. మన టైం వస్తుంది, అప్పుడు గట్టిగా కొట్టొచ్చు. టిక్టాక్కి రేటింగ్స్ పెరిగాయని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొంతమందికి అయితే ఎలా పెరిగాయో కూడా అర్థం కాలేదు. ఈ ఫోటో చూడండి, నేను 3 డేస్ బ్యాక్ టిక్టాక్ మీద వీడియో చేస్తున్నప్పుడు తీసిన ఫోటో. అప్పుడు టిక్టాక్ రేటింగ్ 1.2 స్టార్స్. ఇది ప్రజెంట్ తీసిన ఫోటో 1.6 స్టార్స్. రెండు ఫొటోస్ని పక్కన పక్కన పెట్టి కంపేర్ చేస్తే 1.2 స్టార్స్ ఉన్నప్పుడు 2.90 కోట్ల రివ్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2.40 కోట్ల రివ్యూస్ మాత్రమే ఉన్నాయి. అంటే 50 లక్షల రివ్యూస్ మిస్ అయ్యాయి. ఎలా మిస్ అయ్యాయంటే గూగుల్ వాడు ఆ రివ్యూస్ ఇన్వాలిడ్ అని రిమూవ్ చేశాడు. చాలామంది యూజర్స్ 1 స్టార్ రేటింగ్ ఇచ్చి హ్యాష్ట్యాగ్ బ్యాన్ టిక్టాక్ అని రివ్యూస్ రాశారు. అలాంటి రివ్యూస్ అన్నిటినీ గూగుల్ జోక్యం చేసుకుని రిమూవ్ చేసింది. అందుకే 1.2 స్టార్స్ కాస్త 1.6 స్టార్స్కి వచ్చాయి. టిక్టాకర్స్ హ్యాపీ అంటగా, అస్సాంలోని ఒక ప్రదేశంలో చంపతి రివర్ బ్రహ్మపుత్ర రివర్ రెండు కలుస్తాయి. ఆ కలిసే ప్రాంతం అచ్చం ఇండియాలానే ఉంటుంది. సడన్గా చూస్తే ఇండియాలానే కనిపిస్తుంది కదా. 30 నిమిషాల పాటు హర్రర్ మూవీస్ కానీ స్టోరీస్ కానీ చూస్తే మన బాడీలో 113 క్యాలరీస్ దాకా బర్న్ అవుతాయి. అది 30 నిమిషాలు వాకింగ్ చేసిన దాంతో సమానం. మీ ఆరోగ్యం బాగుండాలనే నేను కేవీ హర్రర్ స్టోరీస్ అనే ఛానల్ పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీస్ భయంకరంగా ఉంటాయి. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, చూడండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఆ జంతువులు. నిజానికి అవి జంతువులు కాదు, ఊల్తో తయారు చేసిన బొమ్మలు. వీటిని తయారు చేసింది రష్యాకి చెందిన యూలియా డెరెస్కిస్కోవా అనే ఆర్టిస్ట్. ఊల్తో రియలిస్టిక్గా కనిపించే క్యూట్ జంతువుల బొమ్మల్ని చేయటం ఆమె ప్రత్యేకత. ఈ సూపర్ ఆర్టిస్ట్ కోసం ఒక లైక్ కొట్టండి. ఇండోనేషియాలో దనీ ట్రైబ్ అని ఒక తెగ ఉంది. వాళ్ళకు ఒక వింత ఆచారం ఉంది. వింత ఆచారం అనడం కంటే నొప్పి కలిగించే ఆచారం అనొచ్చు. ఈ తెగకి చెందిన ఆడవారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి చేతి వేళని నరికేసుకుంటారు. వేళని సగానికి సగం తీసేస్తారు. ఇలా చేస్తే చనిపోయిన వారి ఆత్మ అక్కడ తిరగకుండా వెళ్ళిపోతుందని వారి నమ్మకం. ఇలా ఫింగర్స్ని కట్ చేసే ఆచారాన్ని ఇకిపాలిన్ అంటారు. చాలా సంవత్సరాల క్రితమే ఈ ఆచారాన్ని ఇండోనేషియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కొంతమంది ముసలి వాళ్ళకి ఇది చూడొచ్చు, సీక్రెట్గా ఇంకా జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఈజిప్ట్ వారిలాగే వీరు కూడా శవాల్ని మమ్మిఫై చేస్తారు. ఇది ఫస్ట్ ఎప్పుడు మొదలైంది, ఆడవారినే ఎందుకు సెలెక్ట్ చేశారు అనే విషయం అయితే ఎవరికీ తెలియదు. ఈ వేళ్ళు నరికే పద్ధతి 3 విధాలుగా చేస్తారు. ఫస్ట్ వన్, రాయితో బ్లేడ్లా చేసి కోసేస్తారు. నెక్స్ట్, వేలుని వేరే వాళ్ళు బాగా చీకి చీకి అది బాగా మెత్తబడిన తర్వాత దారం కట్టి కోసేస్తారు. 3వది, వేళ్ల మధ్యలో దారం కట్టేసి అంతే ఉంచుతారు. దీనివల్ల రక్తం ఫ్లో అవ్వటం ఆగిపోతుంది. ఆక్సిజన్ అందక ఆ ఏరియాలో నర్వ్స్ అన్ని చనిపోతాయి. కొన్ని రోజులకి ఆ వేలి భాగం ఊడి కింద పడిపోతుంది. ఫింగర్ కట్ చేసిన తర్వాత రక్తం పోకుండా ఉండటానికి అక్కడ వరకు కాల్చేస్తారు. కోసేసిన పార్ట్ని కాల్చేయటం కానీ పూడ్చిపెట్టడం కానీ చేస్తారు. వామ్మూ, ఇదేం ఆచారం, వింటుంటేనే భయం వేస్తుంది.
నవ్వు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మరీ ఎక్కువగా నవ్వితే అది ఆరోగ్యానికి హానికరం సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కొన్ని కొన్ని సార్లు మన పక్కన వాళ్ళు నవ్వేటప్పుడు మనకి తెలియకుండానే నవ్వేస్తాం ఇలాంటి సంఘటనే 1962 టాంజానియాలో జరిగింది కానీ అక్కడ ఒకరు ఇద్దరుతో ఆగిపోలేదు దాదాపు 1000 మంది 1.5 సంవత్సరం పాటు నవ్వుతూనే ఉన్నారు మొదట ఇది ఇద్దరు స్కూల్ అమ్మాయిల మధ్య స్టార్ట్ అయ్యింది అలా ఆ నవ్వు వాళ్ళ క్లాస్ మొత్తం పాకి ఆ స్కూల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది దీంతో టీచర్స్ మరియు ఆ స్కూల్ యాజమాన్యం ఆ స్కూల్ ని కొద్ది రోజులు క్లోజ్ చేద్దామని అనుకున్నారు కానీ ఇంటికి వెళ్ళాక ఆ పిల్లల పేరెంట్స్ కూడా నవ్వటంతో ఇది ఆ విలేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి 1.5 సంవత్సరం వరకు నవ్వుతూనే ఉన్నారు దట్స్ ఆల్ ఫర్ టుడే మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ కింద కామెంట్ లో పోస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బై బై